అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి మునిరత్నం. ఈరోజు మన పిలివినందు వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం వివరంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే చెప్పినట్టు ఈ మే నెలలో అమలయ్యే పథకాలలో మరొక పథకం వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి. ఓకే, అది ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అంటే 2022-23 ఆర్థిక సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి నెక్స్ట్ 2023 మార్చి వరకు ఈ మధ్య కాలాన్ని ఆర్థిక సంవత్సరం అంటారు. ఓకే, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మే నెలలో మొదటి విడత అమౌంట్ అయితే వేయనున్నారు. దీని గురించి అయితే కొంచెం వివరంగా అయితే చెప్పుకుందాం మనం ఇప్పుడు. ఓకే, ఈరోజు అంటే మే 6వ తేదీ అంటే ఈరోజు నుండి మే 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మీ రైతు భరోసా కేంద్రాలలో అంటే మీ ఆర్బీఐ సెంటర్లలో ఎలిజిబుల్ లిస్ట్ అనేది ప్రదర్శిస్తున్నారు. సో కాబట్టి ప్రతి ఒక్క రైతు గుర్తుంచుకోండి, మీరు రైతు భరోసాలో మీరు లబ్ధి పొందాలనుకుంటే అక్కడ పేర్లు ఉన్నాయా లేదా చూసుకోండి. ఓకే, ఇది ఫైనల్ లిస్ట్ అయితే కాదు, ప్రాథమికంగా ఉన్నటువంటి లిస్టు. అంటే ఈ లిస్టు పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పుకోవచ్చు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఒకవేళ మీకు అర్హత ఉండి కూడా ఆ లిస్టులో మీకు పేరు రానప్పుడు మీరు మళ్ళీ కూడా ఇప్పుడు అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు పెట్టిన లిస్టు కానీ మరియు ఏదైనా అభ్యంతరాలు ఏమైనా అంటే, ఒకవేళ ఎవరైనా ఇనెలిజిబుల్ లిస్టులో ఉండి లేదు మేము ఎలిజిబుల్ నేను అభ్యంతరంగా లేదని చెప్తారా, ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని సోషల్ ఆడిట్ జరుగుతుంది. ఓకేనా, ఈ సోషల్ ఆడిట్ జరిగిన తర్వాత మళ్ళీ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్, దీంతోపాటు మరొక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది భూమి యజమానులకు సంబంధించి రైతు భరోసా. నెక్స్ట్, దీంట్లోనే భూమి లేని ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి మే 15వ తేదీన కౌలు రైతులకు కూడా మొదటి విడత కింద 7,500 రూపాయలు కౌలు రైతుకి ఇవ్వనున్నారు. వాళ్ళకి 2వ విడత కింద 4,000 ఇవ్వనున్నారు. నెక్స్ట్ 3వ విడత అనేది జనవరిలో 2,000 ఇవ్వనున్నారు. ఈ విధంగా 3 విడతల్లో కౌలు రైతులకైతే 17,500 పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఇస్తున్నారు. ఓకే, ఇది కౌలు రైతులకు సంబంధించి. ఇప్పుడు ఈ రైతు భరోసాకు సంబంధించి కానీ కౌలు రైతులకు సంబంధించి కానీ ఈ మే నెలలో వేసే అమౌంట్ డేట్ ఎప్పుడంటే మే 15వ తేదీన అయితే అమౌంట్ వేయనున్నారు. ఓకే, ఇది గుర్తుంచుకోండి అందరూ. ఇక్కడ కౌలు రైతులకు సంబంధించి ఏప్రిల్ 1వ తేదీ నుండి 30వ తేదీ లోపల స్పెషల్ డ్రైవ్ అని పెట్టి వీళ్ళకి సీసీఆర్సీ కార్డుల గురించి అయితే వెరిఫికేషన్ చేశారు. కాబట్టి తొందరలో వాళ్ళకి ఆ కార్డులు అనేది ఇస్తారు. ఎవరెవరికైతే దాంట్లో ఎలిజిబుల్ అయ్యారో వారికి అందరికీ కూడా ఈ కౌలు రైతు కింద కార్డు కింద అయితే వాళ్ళకి అమౌంట్ వేయనున్నారు. ఓకే, ఇది. నెక్స్ట్, రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మేము ఇచ్చినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అనేది వెబ్ల్యాండ్ ఆధారంగా దాంట్లో ఏదైతే చూపిస్తూ ఉందో అదే మేము ఇప్పుడు లిస్టు ప్రదర్శిస్తున్నాము. కాబట్టి ఇందులో ఏమైనా తప్పులుండి లేదా ఎవరికైనా ఎలిజిబుల్ ఉండి వీళ్ళు ఇనెలిజిబుల్లో వచ్చారా లేదా వాళ్ళకి అనర్హత ఉండి కూడా ఎలిజిబుల్ లిస్టులో వచ్చారా, ఇలా ఏ అభ్యంతరాలు ఉన్నా కూడా 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల మీరు మీ రైతు భరోసా కేంద్రాలలో మీ పేర్లు చెక్ చేసుకుని అభ్యంతరాలు చెప్పుకోవచ్చు. ఓకే అండి, ఇది రైతు భరోసాకు సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేటు. ఖచ్చితంగా అయితే మీరు రైతు భరోసా సెంటర్లలో వెళ్ళి మీ ఎలిజిబుల్ లిస్ట్ చూసుకోండి. దీనికి సంబంధించి మీకు ఏమైనా సలహాలు సూచనలు అభ్యంతరాలు చెప్పాలి అనుకుంటే సచివాలయంలో రైతులకు సంబంధించి గ్రామ వ్యవసాయ సహాయకులు అని ఒక సెక్రటరీని పెట్టున్నారు. కాబట్టి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు ఈ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఓకే, ఇదండి రైతు భరోసాకు సంబంధించి. కాబట్టి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, చాలామందికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.